కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు అయింది, ఇప్పుడు అధికారమే మారింది అని పరిపాలన మారలేదు. తుంటెత్తే మొద్దెత్తుకున్నట్టు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. నోటుకు నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డి జైలు పోతాడా పోడా అనేది న్యాయస్థానాల మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ఇంకో మార్గమే లేదు. నాకు 5 ఎకరాల భూమి ఉంది, ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటా. రాజభవనాలు ఇంద్రభవనాలు నిర్మించుకున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేల కోటలో కుక్కలు పందులు ఉంటున్నాయి. కాబట్టి మేము చెట్టు కింద వండుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు రేవంత్ రెడ్డిని కలిసి చంద్రబాబు నాయుడిని గురువు అవుతాడో శిష్యుడు అవుతాడో, చంద్రబాబు నాయుడే నాకు న్యాయం చేస్తాను, వెన్నుపోటు కొడిచినా దున్నపోదు. నువ్వు కూడా ఆ విధంగానే వెన్నుపోటు కొడిస్తే చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి తేడా ఎక్కడ ఉంది? చంద్రశేఖరరావు నాకు కలిసినాం, మాట్లాడినాం, ఆయన ఇంటికి పిలిపించిండు, బో పెట్టినాడు, వెళ్ళిచ్చిండు. నా బండి మీ డ్రైవర్ని ఎమ్మెల్సీ చేసిండు, ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్ నా బండి మీ డ్రైవర్. ఇప్పుడు పున్నం ప్రభాకర్ రావుని కలిసినాం, బస్ పాస్ ఇవ్వమంటే బస్ పాస్ ఇవ్వడం లేదు. కనీసం డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే కామన్ సెన్స్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే మేము డ్రైవింగ్ చేసుకున్నాం. డ్రైవింగ్ ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ ఏంటంటే లైఫ్ ఇస్ లైసెన్స్ ఇస్ లైఫ్ అన్నట్టు. ఈరోజు డ్రైవింగ్ రాకుండా ఎంతోమంది లైసెన్స్లు ఇచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి పున్నం ప్రభాకర్ తోటి కలిసి మాట్లాడినాం, రేవంత్ ఇది కోమటిరెడ్డి ఎంకరెడ్డితో కలిసి మాట్లాడినాం, మేము కలెక్టర్తో మాట్లాడతామంటారు, రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడతాడు. మరి కుక్కలు కరువు, కరి కుక్కలు మరువు అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మావోయిస్టులను ఏ విధంగా చూస్తున్నాడే, కుక్కల కన్నా విలువ ఉంది కానీ ఈ లొంగిపోయిన మావోయిస్టులకు ఆ విలువ లేదు. కాబట్టి ఈరోజు లొంగిపోయిన మావోయిస్టులకు ఉచితంగా డీసీఎంలు లారీలు ట్రాక్టర్లు ఇచ్చారు. కాబట్టి ఉచితాలు కాదు, ఉరితాలు. ఉల్లిగడ్డ మీద పొట్టేమో వాళ్ళు తింటారు, గడ్డ తినిస్తారు, అన్ని వాళ్ళే తింటారు. ఎంగిలి మెతులు కూడా ఏరిక తినే పరిస్థితి లేకుండా చేశారు. కాబట్టి మేము భువనగిరి నుంచి వచ్చినాం. ఈరోజు ప్రజాదర్బార్ వచ్చి రేవంత్ రెడ్డిని కలిసి న్యాయం చేయాలని అడుగుదామా? లేకపోతే ఆత్మ నా పేరు నేవూరి మల్లారెడ్డి, గ్రామం బాలంపల్లి, మండలం భువనగిరి, యాదాద్రి జిల్లా. మాజీ మావోయిస్ట్ అన్నాడు. ఈరోజు గుర్తింపు లేదు, గౌరవం లేదు. కుక్కలను చూసినట్టు చూస్తారు, కుక్కను తిప్పినట్టు తిప్పుతున్నారు. హక్కులు అడిగితే కుక్కలు లేక చూడడం ఏమైంది? ఈరోజు మావోయిస్ట్ దళాలు ఎక్కువైతే ఏ ప్రాంతాలలో తిరిగినాయో ఆ ప్రాంతాలలోనే భూముల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నయం వచ్చిండు, నయం ఏం చేసిండు? అప్పుడేమో చంద్రశేఖరరావు ఇంటికి ఒక నయం చేసిండు, తయారు చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమో ఊరికి ఒక నయం తయారు చేసినట్టున్నది. సచివాలయాన్ని ఏ విధంగా ఊలగొట్టిండు, చంద్రశేఖరరావు ఆ విధంగా ఊలిపోయిండు. కాబట్టి అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి రాకుండా చూసుకోవాలని ప్రజాదర్బార్ సందర్భంగా తెలియపడుతున్నారు. ఇది ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి, రైతు భరోసా అంటుండ. రైతు భరోసా ఎక్కడ ఉంది? రైతుల ఆత్మహత్యలే పెరుగుతాయి తప్ప కానీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడా, వ్యవసాయం చేసుకోవచ్చున్నాడా? సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చిండు చంద్రశేఖరరావు. ఒక ట్రాక్టర్ ఇస్తే మేము 5 ఎకరాల పొలం ఉంది, అది తాగాడు పెట్టుకుంటే 5-6 కోట్లు వస్తాయి. 1 కోటి రూపాయలని ఇస్తే మా అంతలో మేము బతుకంగా బుచ్చగా లేక లుచ్చగల రాజ్యంలో బుచ్చగల బతుకు కాదు. కాబట్టి ప్రజాదర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాం. కించపరచడమే ఉన్నది, ఏలన చేయడం ఉన్నది, అవమానమే ఉన్నది, అవహేళనే ఉన్నది తప్ప కానీ నీతి నిజాయితీ మానవత్వం ఎక్కడ కనిపిస్తలేదు. మేము నిజాయితీగా బతకాలనుకుంటే తెల్లబట్ట మీద నల్ల మరకలు కనిపిస్తాయి, నల్లబట్ట మీద ఎన్ని మరకలు ఉన్నా కనిపించే అనే పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. రాజశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు కలవాలంటే నీ సమస్య పరిష్కారం అయినంతవరకు కలుమన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమంటారంటే నీ పదవిలో పార్టీలో నీ పదవి ఏంది అని అడితే, ఇప్పుడు చర్చలతో ఏం సాధిస్తారు? వైఎస్తో మాజీ నక్సలైడ్ సూటి ప్రశ్న అని వచ్చింది. మేము రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు కలవాలంటే నీ సమస్య పరిష్కారం అయినంతవరకు కలవమన్నాడు. ఇంతవరకు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేడు. శ్మశాన భూమిగా పనికిరాని జన్మభూమి ఇవ్వడం కావాలని చంద్రబాబుని అడిగినాం. ఇప్పుడు చంద్రశేఖరరావు కూడా న్యాయం చేస్తున్నాడు. అందుకోతో ఒంకరే ఉంటుంది చక్క కాదు. అధికార రాజకీయ వ్యభిచార వ్యాపార దోపిడి పాలక వర్గాలు ఉన్నంత కాలం, అవినీతి రాజ్యం వెళ్ళినంత కాలం ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి ఈరోజు ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ప్రజాదర్బార్కి వచ్చినాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడంటే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు ఉంది. చంద్రశేఖరరావు ఏమో తుంటా రేవంత్ రెడ్డి ఏమో మొద్దు. ఇప్పుడు 10 లక్షల కోట్లు చంద్రశేఖరరావు అప్పు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1 లక్ష కోట్లు అప్పు చేసినా కానీ ఎవరికి విముక్తి జరిగే పరిస్థితి లేదు. జీతాలకు లంచాలు ఇస్తేనే పనులు చేయడం లేదు. కాబట్టి లంచాల రాజ్యం అయిపోయింది. కాబట్టి కనీసం తినేదానికి తిండి లేదు, ఉండేదానికి ఇల్లు లేదు, ఎండకు ఎండుతూ వానకు దరసు చెట్టు కింద వండుకొని తింటున్నా. కాబట్టి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినా దున్నపోతు మీద వాన పడ్డేటో ఉంది. కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. కుక్కతో ఒక ఉంగరం అనేటు ఉంది. కాబట్టి వసద్దేవుడు గాడిగాలు పట్టుకున్నట్టే ఉంది. కాబట్టి నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రజాదర్బార్ ముందు అని చెప్పేసి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చున్నా ప్రజాదర్బార్ సందర్భంగా. మాకు భూములై కొట్టాడాలు పంచాయాలండి. కనీసం లైసెన్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక ట్రాక్టర్ ఇస్తే వ్యవసాయం చేసుకుంటాం, ఇల్లు ఉండటానికి ఇల్లు లేదు. ఇంద్రామాయిలు ఇస్తామన్నారు, అది లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు అన్నాడు. ఉన్న ఇంట్లో కూడా వాటా చేయడం లేదు. ఇక భూములై కొట్టాడాలు పంచాయాలు ఏ రకంగా ఉన్నాయంటే, మహాభారతంలో పాండవులు కాక కౌరవులను 5 గ్రామాలు ఇవ్వమంటే సూదిమన్న వాటి అంత స్థలం కూడా ఇవ్వమన్నట్టు ఉంది. సచివాలయం ఎవరి దగ్గరికి పోయినా ఎవరు కలిసినా దున్నపోతు మీద వాడు కలిసిన వానవాడు మేము చేస్తాం అంటారు కానీ మరిగ కోలు కరిచినట్టే ఉంది కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చేది ప్రజాదర్బార్ ముందు ఆత్మహత్య చేసుకోమంటారని నాకు న్యాయం చేస్తాను అడిగేదానికి వచ్చినాం. మాట్లాడుతుండే న్యాయం చేస్తా అంటే చచ్చిపోయినాక న్యాయం చేస్తే చేయకపోయింది. కాబట్టి బతికున్నప్పుడు న్యాయం చేయాలి, చచ్చిపోయినాక మేము సాగు చేస్తాం అన్నట్టు. ఇప్పుడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డి రాకుండా చూసుకోవాలని చెప్పి ప్రజలు నమ్మకంతో ఓట్లేసారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ప్రజాదర్బార్ సందర్భంగా రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడటానికి వచ్చినాం. కాబట్టి కలిసే పరిస్థితి కూడా లేదు.
చంద్రశేఖరరావు 3 రోజులకు ఒకసారి కలుమన్నాడు, అన్నం పెట్టి 3000 ఇచ్చినాడు భోజనం చేసి, నాకు సహాయం చేస్తాడు ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుంటున్నాడు. అందరు ఎవరి దగ్గర పోయినాడు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఎవరిని కలవాలి, ఎక్కడెవరు దిక్కులో పోతే అక్కమూరు దిక్కులు అన్నట్టు పరిస్థితి వచ్చింది కాబట్టి మావోయిస్టులో కలవాలన్నా వాళ్ళు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి నాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకోవడమే పరిష్కారం అని అడుగుతున్నాయి ఈ సందర్భంగా.